లక్ష్మీ శ్రీనివాస్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారము. సార్ కోదండ రామ్ సార్ గారు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు. సార్ని ఒక 5 మినిట్స్ కూర్చోమని చెప్పిన, అర్జెంట్ బిజీ ఉంది వెళ్తానంటే, ఒక మన ద్వారా మన డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా ఒక వాయిస్ వినిపిద్దామని సార్ ఇక్కడ అడుగు పెట్టిండు. మన అన్నదమ్ముల లాంటి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ రైటర్స్ల మీ మనం అన్నదమ్ముల లెక్క భావించుకొని సార్ ఇక్కడ అడుగు పెట్టినందుకు మనకి ఇక ముందరికి సక్సెస్ అవుతాయని తెలంగాణ సమయంలో సారు లక్ష్మీపుత్రుల లెక్క కాళ్ళు పెట్టి మన తెలంగాణ సాధించడానికే సారు ముందుండే, ఇప్పుడు మన బతుకులు కూడా ముందుకు సక్సెస్ఫుల్ అవుతాయని భావించుతున్నా. సార్ మేము డాక్యుమెంట్ రైటర్లము తెలంగాణ సమయంలో ఎడ్యుకేషన్ సమయంలో ఎక్కడ పిలుపునిచ్చినా మీరిచ్చినా మనమా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినా అని కూడా ఆ సమయంలో మేము ఎక్కడ ఉన్నా అని కూడా 42 రోజులు పని దినములు సకల జనుల సమ్మె పిలుపునిస్తే మేము అందరము ఐక్యమత్యంతో డాక్యుమెంట్ రైటర్లు అందరము బంద్ చేసుకొని ఎక్కడ పిలిచినా సార్ని 2-3 సార్లు కాంచన్బాగ్ పిఎస్లో అరెస్ట్ చేశారని తెలియంగానే ఇమ్మీడియట్లీ మేము డాక్యుమెంట్ రైటర్లం కొంతమంది అక్కడ నా ఆఫీస్ ఎల్వి నగర్ ఒక చెంపాపేట అక్కడ ఉన్న కొంతమంది ఇమ్మీడియట్లీ సార్ దగ్గరికి సార్ ఉన్నాడంటే ఆయన పోయినాము. ఫస్ట్ టైం ఓకే మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని పోలీస్ స్టేషన్ ముందు కొంచెం మా మద్దతు తెలిపినాం, తర్వాత సార్ని వదిలేరు. నెక్స్ట్ టైం కూడా ఇట్లానే సార్ని పట్టుకొచ్చి రనగానే ఇమ్మీడియట్లీ మేము వెళ్ళినాము. కానీ ఏ రోజు కూడా మేము డాక్యుమెంట్ రైటర్లము తెలంగాణ గురించి కొట్లాడినాము, మేము కూడా దీంట్లో పాల్పంచుకున్నాము, మాకు కూడా ఏమైనా మేలు చేయండి అని ఎప్పుడు ఆశించలేదు. మనకు తెలంగాణ వస్తే చాలనుకొని ఆ విషయంతో మేము ఫైట్ చేసినాము, ఇది చేసినాము. కానీ ఈరోజు చూస్తే ఇన్ని రోజుల నుంచి గత సెప్టెంబర్ 8 నుంచి డాక్యుమెంట్ రైటర్ల భవిష్యత్తు ఏం తెలియకుండా ఎట్లయిపోయిందంటే ఒక దగ్గర 25-30 వేల మంది పోరాడుతున్నాము. కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చే ధైర్యం లేదు. ముందు ముఖ్యం ఏమంటే సార్ మాకు ఏ రాజకీయం తెలియదు, మాకు ఎక్కడ వచ్చి మాట్లాడా తెలియదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పుణ్యాన ఇట్లా వచ్చినాము, దాంట్లో మేము ముంగట కొట్లాడుతున్నాం, మాకు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో తెలియదు. కొద్దిగా వెళ్ళి మా శ్రమ సార్, మేము డాక్యుమెంట్ను ప్రిపేర్ చేయాలంటే ఒక ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ చేతి కింద ఉన్న వాళ్ళన్నీ తీర్చిదిద్దాయని ముందకిస్తే ఒక నంబర్ వేసి సైన్ పెడతాడు. కానీ ఒక డాక్యుమెంట్ రైటరు డాక్యుమెంట్ వచ్చింది అంటే దాని అన్ని లింకులు చూసుకొని సర్వే నెంబర్ను చెక్ చేసి దాని వాల్యూ చెక్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యేదాకా A to Z అటెండర్ నుంచి తీసుకొని సబ్ రిజిస్ట్రార్ చేసి అసలు పనులన్నీ ఒక డాక్యుమెంట్ రైటరు మొత్తం మైండ్ తోటి ఉపయోగించుకొని మొత్తం పని చేసి సక్సెస్ఫుల్గా చేస్తాం సార్. మనల్ని ఈరోజు లంచగొండీలు అంటుర్రు, బ్రోకర్లు అంటుర్రు. సార్ మేము లంచగొండీలం కాదు సార్, మేము కూడా చదువుకున్న వాళ్ళం సార్. మా దాంట్లో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. మేము టైప్ రైటింగ్ అయ్యారు లేయరు స్టెనోగ్రాఫీ ఉన్నా సార్. మేము దళారులం కాదు సార్, దళారులు అంటే ఎట్లుంటారో మీకు తెలుసు. ఇంతమంది పెద్దమంది పెద్దల ముంగట నేను అంత మాట్లాడలేను, నాకు అంత ఇది అలవాటు లేదు. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పుణ్యాన రోడ్డు మీదకి తెచ్చిండు. కానీ సార్ మనకు ఈరోజు ధైర్యం ఇచ్చిండు, ఇంకప్పటి నుంచి మీ ఎంబడి మేము ఉంటా, మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ మీ గురించి ధర్నాకు మేము రెడీ అవుతామన్నారు. కాబట్టి ఇంకా ముందు మనం కూడా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం వినకపోతే డాక్యుమెంట్ రైటర్లు అందరూ కూడా ఐక్యమత్యంతో మనం అందరం పోరాడదాం. ఇప్పటి నుంచైనా మనం ఏందో చూపించుకున్నాం బ్రదర్స్, ఈ తెలంగాణ ఎడ్యుకేషన్లో మనం కూడా చేసినాము పోరాటంలో, కానీ ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాలేదు, చెప్పుకోలేదు. కాబట్టి మనం డాక్యుమెంట్ రైటర్లం అంటే లెక్క లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడన్నా మనం అందరం డాక్యుమెంట్ రైటర్లము ఏకమై అందరం కలిసి పోరాడదాం. సార్ పెద్ద మనిషి ముంగట్లు ఇలా పడతా అంటున్నారు, కాబట్టి మనం ఆయన ముందటేసుకొని మనం పోరాడడానికి రెడీ అయ్యాం. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఐక్యమత్యంతో డాక్యుమెంట్ రైటర్లు రండి, వచ్చి ఎక్కడంటే అక్కడ మనం ధర్నా చేద్దాము. సార్ చెప్పిన ప్రకారంగా ఫైట్ చేయడానికి రెడీ ఉందాము. సార్ మేము కొంతమంది మంత్రులు అంటారు వాళ్ళ దగ్గరికి మేము మా ప్రాబ్లమ్స్ ఏందో తీసుకెళ్ళి వాళ్ళకి రిప్రజెంటే చేస్తే అంటారు డాక్యుమెంట్ రైటర్లు మీకేం తక్కువ, కోట్లలో ఉన్నారు కదా మీకేం తక్కువ అంటారు. సార్ ఏ డాక్యుమెంట్ రైటర్ కూడా ఈ డాక్యుమెంట్ వ్యాపారం మీద కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పూటకు గడిచి మా దగ్గర పని చేసేటోళ్లకు మేము కొంతమందికి ఉపాధి కల్పించి వాళ్ళ గురించి బతుకుతున్నాం తప్పించి మా ఏదో రోజు రోజు వెళ్తున్నాం, కానీ కోట్లు సంపాదించే డాక్యుమెంట్ రైటర్లు లేరు. కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు శ్రమపడి వాళ్ళు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ మన సోదరులతో పాటు రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొని అది అమ్ముకొని వాళ్ళు పైకొచ్చిందే కానీ ఒక డాక్యుమెంట్ రైటర్ కూడా ఈ డాక్యుమెంట్ రైటింగ్ చేసుకుంటా కోట్లు సంపాదించిన వ్యక్తి ఎవరు లేరు సార్. కాబట్టి మేము అంత పెద్ద ఉన్నత స్థితిలో లేము, మమ్మల్ని క్షమించాలి. ఇప్పుడు ఉన్నది మా నినాదం ఒక్కటే సార్, ధరని మాకు ధరని వద్దు, కార్డు ముద్దు, మళ్ళీ మాకు లైసెన్సులు ఇచ్చినా కూడా షరతు
షరతులు లేకుండా ఎవరో అధికారులు చేసిన దానికి మమ్మల్ని బాధ్యులు చేయకుండా దయచేసి షరతులు లేని లైసెన్స్ ఇవ్వండి లేదా లైసెన్స్ లేకుండా ఇంత ముందు ఉన్న ప్రక్రియ ప్రకారమే నడిపించండి కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్